ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులతో ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గుండెలు శ్రీనివాస్, దుబ్బాక రాజు, గజ్జల రాజు, జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు, ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, నాయకులు ముద్దం రాజు, మాజీ సర్పంచ్ ఓరగడ్డ తిరుపతి, దీటి నరసింహులు, ఆగుల రాజేశం, యాగన్ల మల్లేష్, ఉచ్చుడి బాలరెడ్డి, మామిళ్ళ ఆంజనేయులు, బుగ్గ రమేష్, అరుట్ల మహేష్, సారుగు వెంకటేష్, రంజాని నరేష్, తల్ల విజయ్, గన్నె భాను, ప్రవీణ్, సద్ది మధు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించడం జరిగింది. మరి పెద్ద పెద్ద పోకడలు పోతున్న మంత్రి కేటీఆర్ గారు, మరి మీరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మొన్ననే వచ్చి డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తున్న ఆ గొట్టంగాడు అడుగుడైంది, ఈ గొట్టంగాడు అడుగుడైంది అని చెప్పి మాట్లాడిన మీరు మరి ఎన్ని రోజులకు ఈ డిగ్రీ కాలేజ్ను మంజూరు చేస్తారని చెప్పి విద్యార్థులందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ మాటలు చెప్పుడే తప్ప నీకు చేత కాదు. నువ్వు దయచేసి మన నియోజకవర్గానికి రాజీనామా చేయాల్సిందిగా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక బాపు ఏక్ నంబరే అయితే బేటా 10 నంబరు. బాపేమో బీఆర్ఎస్ అంటాడు, మరి బేటనేమో ఏం చెప్తాడో తెలియదు. అవ్వకు అన్నం పెట్టడం చిన్నవ్వ గాలు అడిగినట నీ అసలుతోడే. నీ నియోజకవర్గంలోనే డిగ్రీ కాలేజ్ ఇయ్యలే. ఈ డిగ్రీ కాలేజ్ గురించి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నామో ప్రభుత్వాన్ని అడుగు. మీకు తెలవాలి, ఈ చాతగారి మాటలు మాట్లాడు తప్ప మీరు చేసింది ఏం లేదు. ఇప్పటికైనా కానీ ఈ డిగ్రీ కాలేజీని వెను వెంటనే ప్రభుత్వం ఈయన ప్రకటించకపోతే మిమ్మల్ని ఈ పొలిమేర కూడా దాటనీయమని చెప్పి మీకు చెప్పులు చీపుర్లతో మా విద్యార్థులతో మీకు స్వాగతం పలుకుతామని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. సాధారణ ఎన్నికల్లో ఇప్పటి మంత్రి కేటి రామారావు గారు ఎలక్షన్లకు వచ్చినప్పుడు ముస్తాబాద్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తా, ఇక్కడ పేద విద్యార్థులకు విద్య దూరమవుతుంది, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మరి గత 8-9 సంవత్సరాలుగా ఇప్పటివరకు కూడా డిగ్రీ కళాశాల ఏర్పడం చేయలేదు. మరి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ హోదాలు, మరి అనేక సార్లు పోరాటాలు చేయడం కూడా జరిగింది. ధర్నాలు, రాస్తారోకాలు, దిష్టి బొమ్మలు, మరి కాన్వాయ్, మంత్రి గారి కాన్వాయ్ని కూడా అడ్డుకున్నాము. ఒకసారి ఇక్కడ ప్రైవేటు ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా మంత్రి కేటీఆర్ గారు మాట్లాడిండ్రు, మరి కాంగ్రెస్ వాళ్ళు కాదు ఆ గొట్టంగాడు ఈ గొట్టంగాడు అడితే కాలేజీ ఇయ్యా, మరి ఇక్కడ ఉన్నటువంటి తమ్ముల కోసం కాలేజీ ఇస్తున్నా అన్నాడు. మరి ఈ అకాడమీ ఇయరే స్టార్ట్ చేస్తా అని మర్చిపోయిండు. మరి అది గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక కేటీఆర్ వెంటనే ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి, లేకుంటే మండల కాంగ్రెస్ పక్షాన నిన్న ఇక్కడ కాన్వాయ్ని అడ్డుకొని నిలదీసి ఖచ్చితంగా నీ ద్వారా వచ్చే అకాడమీ డిగ్రీ కళాశాల ఏర్పడే విధంగా మేము పోరాటం చేస్తాం. ఇంతటితో పోరాటం ఆగదే, నువ్వు మాట తప్పిడవు, మాట నిలబెట్టుకో అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ, మరి పేద విద్యార్థులంతా విద్యకు దూరమయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వెంటనే ఇక్కడ డిగ్రీ కళాశాల ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు మండల కేంద్రంలో మరి కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల చేత ధర్నా రాస్తారోకం చేయడం జరిగింది. వెంటనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి, లేకుంటే మీపై మేము దండయాత్ర కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం.